జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒక సామాన్య కార్యకర్తగా ఒక పౌరునిగా మీరు ఏమంటారు చెప్పండి ఒక్క మాటలో. అంటే ఎక్స్ట్రాడినరీ, అద్భుతం, అమోఘం అని చెప్పడానికి 5 నెలల కాలం పూర్తయింది సార్. స్టార్ట్ అయింది అంటే పుట్టిన బిడ్డ ఇప్పుడే ఎదుగుతుంది. టైం కావాలి కదా సార్. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వచ్చింది సార్? చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితులు గవర్నమెంట్ ఇచ్చారు? సో వెంటనే అద్భుతంగా అమోఘం చేసేయడానికి టైం ఫ్యాక్టర్ కదా సార్. టైం ఫ్యాక్టరు, ఇక్కడ ఫైనాన్షియల్ కండిషన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, అవన్నీ సెట్ చేసుకోవడానికి అన్నీ అంటే బెటర్గా చేస్తున్నారు. దాన్ని ది బెస్ట్గా చేయడానికి మరికొంతకాలం పడుతుంది. సో వెయిట్ చేయాలి. భవిష్యత్తు లక్ష్యం ఏంటి? సో వర్క్ చేస్తాను సార్ హ్యాపీగా. నా ప్రొఫెషను ఫిల్మ్ చేయటం. అంటే ఇక మీదట అంతా కూడా సినీ రంగంలో ఎక్కువ సమయం కేటాయిస్తారా, రాజకీయాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారా? లేదు సార్, ఫుల్ టైమ్ అంటే సినిమాలు చేస్తాను. ప్రొఫెషనల్గా సినిమాలు చేస్తూ ఎక్కువ అంటే పొలిటికల్గా మా ఏరియాలో తిరగటం, తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పుడు ఏవైతే నవరత్నాలు ఈ పథకాలు అవి ఉన్నాయి, ఇవన్నీ ప్రచార మాధ్యమాల ద్వారా నేను అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ చేయటం. సో దీనికి సంబంధించిన కొన్ని నాటకాలు ఇలాంటివి ఏదైనా అవసరం అనుకుంటే మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం చేస్తున్న ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఇలాంటి ప్రచార మాధ్యమాల ద్వారా క్యాంపెయినింగ్లో చేయాలని చెప్పి అనుకున్నా సార్. సినీ రంగంతో పాటు ఇప్పుడు సినిమాల్లో మీ రెమ్యునరేషన్ ఎంత తెలుసుకోవచ్చా? లేండి సార్, అది చిన్నోడి. అంటే సినిమాకి సరే గంటకు అవర్స్ కానీ సార్? అవర్స్ ఏం లేదు సార్, ఇప్పుడు అంతా డైలీ పేమెంట్స్. డైలీ పేమెంట్ హీరోలకి అది అంటే ఒక హోల్ ఫిల్మ్ కింద ఉంటుంది, మాలాంటి యాక్టర్కి పర్ డే పేమెంట్స్. రంగస్థలం రకరకాలుగా ఉంటాయి సార్. రంగస్థలంలో మంచి రోజులే ఉండేది. బాగానే ఎంత ఇచ్చారండి? పర్లేదు, ఇచ్చారులేండి. కోట్లు ఏవి కాదు సార్, మీరే ఇన్కమ్ ట్యాక్స్లతో చెప్పడానికి కూడా. ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చేంత ఏం కాదు, ఏమీ కాదండి. ఇంకా వాళ్ళే ఏదైనా ఇంత గతంలో చాలా గట్టం ఏమన్నా పంపించాలి, ఈ 2 లక్షలు 3 లక్షలు తీసుకోండి అని చెప్పి. ఓకే, పంపిస్తాను. ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఊరికే సార్. ఒకవైపు సినీ రంగంలో ఉంటూనే మరోవైపు రాజకీయ రంగంలో కూడా చురుగ్గా పాల్గొంటూ ముందుకు పోతామంటారు, అంతే మీ భవిష్యత్తు లక్ష్యం సార్? ఓకే. జోగి బ్రదర్స్ని చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము సార్. ఇద్దరిలో కూడా అంటే మీ పర్సనాలిటీలో, మీ బాడీ పర్సనాలిటీ ఏమాత్రం చేంజెస్ లేవు. జోగినాయుడు గారిని ముఖ్యంగా ఇలాగే అలాగే ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏ భగవంతుడు ఇచ్చిన వరం అండి. పెద్దగా అంటే పెద్దానికి కక్కుతు పడిపోను. తిండి విషయం దగ్గర నుంచి ఏదైనా అలవాట్లు, ఆహారపు అలవాట్లు కానీ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా. ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి మీకు మామూలుగా? లిమిట్గా తీసుకుంటానండి ఫుడ్, చాలా తక్కువ తింటా. అంటే సగం పొట్ట నిండి అంటే ఆపేస్తా. అంతేనా? ఏదో నచ్చింది కదా అని ఎక్కువ ఐటమ్స్ తినండి. నాన్ వెజ్ బాగా తింటారా? చాలా తక్కువ సార్, వీక్లీ వన్స్. ఏది ఎక్కువ తింటారు నాన్ వెజ్? ఎక్కువ ఫిష్, ఎగ్ ఇష్టం సార్. ఫిష్, ఎగ్ ఎక్కువ ఇష్టం ఉంటారు. అంటే మీ ప్రాంతంలో ఫిష్ బాగా దొరుకుతుందని? అలాగే చిన్నప్పటి నుంచి ఫిష్. పులస తిన్నారు ఈసారి? పులస బాగా తిన్నారు ఈసారి? ఒకసారి తిన్నాం. అక్కడ గోదావరి అక్కడ ఎక్కువ ఉంటుంది. పుస్తలమ్మైన పులస తినాలంటారు కదా, తిన్నారన్నమాట పులస. సో అంటే తక్కువగా తింటా, లిమిట్గా తింటా. భోజన ప్రియుడు అయితే కాదు? కాదండి. ఓకే ఓకే. పెద్దగా ఇష్టమే, భోజన ప్రియుడినే కానీ చాలా తక్కువ తింటా. పెగ్గేసినప్పుడైనా బాగా తింటా? మీకు పెగ్గలవి లేవు సార్? లేవా? పెగ్గలేదు. చెప్పండి. ఏం సార్ ఇందుకు భయపడడానికి ఏముంది, ఇంత వయసు వచ్చాక సెలబ్రేట్ అయిపోయారు, ఇంతమంది ప్రముఖులు. ఇప్పుడు అలవాటు కాలేదండి. ఓకే, ఇప్పుడు కాలేదు. చేసుకోకూడదు అనుకున్నారా? కాలేదా? కాలేదండి, నాకు ఇష్టం లేదు. ఓ తెలిసినప్పటి నుంచి నేను, నాకు ముందు సిగరెట్టు. ఓకే, ఇవి నాకు. ఈవెన్ టీ కూడా హైదరాబాద్ వచ్చిన 10 ఏళ్ళకి అలవాటు అయిందండి. 10-12 ఏళ్ళకి కొంచెం టీ అలవాటు చేసుకున్నాను. అందుకు టీ, కాఫీలు కానీ. ఓకే, చదువుకున్న రోజులు ఏమైనా అఫైర్స్ ఉన్నాయా? ఇలా ఎఫైర్ అండి, మిడిమిడి జ్ఞానం అప్పుడు ఉంటాయి కదా సార్, చాలా నేచర్ సార్ అది. ఎఫైర్ అనుకోవద్దు దాన్ని, ప్రేమ అనేది నేచర్. అంతే, ప్రేమ అనేది నేచరా? మరి ఆ నేచర్ ఎవరితో ఉండింది ఫస్ట్? ఏ సార్? ఆ నేచర్ ఎవరితో ఉండింది ఫస్ట్? ఏ అదో తెలిసి చెప్తున్నాం కదండి. ఇప్పుడు టీనేజ్ అప్పుడు ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది, ఆకర్షణ. ఫస్ట్ ఎక్కడ ఆకర్షణ స్టార్ట్ అయింది? ఏ స్కూలే, ఎలిమెంటరీ స్కూల్లోనే. ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నప్పుడే ఎలిమెంటరీ స్కూల్లో ఆకర్షణ మొదలైందా మీకు? అదేంటండి, ఏం 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 సార్ ఇందులో?
అదే అన్నాను నేర్చుకుని ఉంటాను కదా. పొరపాటున టీచర్ని గురించి ఏమైనా ఆకర్షితులైనారా ఇంకా లేదు, ఎలిమెంటరీ స్కూల్ నుంచే మీకు ఆకర్షణ స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, సినిమా అదే అని చెప్తాను కదా సార్, చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే ఓ తెలిసినప్పుడే నిజంగా చాలామంది అనుకుంటారు అయ్యి మరి చెప్తాడు ఈ స్టోరీలు అనుకుంటారు. నిజంగా నేను 5 ఏటే నాకు సినిమాలు పిచ్చి పట్టుకుందండి. 5వ సంవత్సరం ఏంటంటే 5వ సంవత్సరం ఏం తెలుసు మీకు అసలు? సినిమా అదే అంటున్నారు కదా, నాకు సినిమా చూడడం తెలుసు. సినిమా అంటే సినిమా మా ఊరిని సినిమా తీసుకెళ్లేవారు, సినిమా చూసేవాడిని. అంటే సినిమానే నా కరెక్ట్గా 3వ తరగతి ఆ టైం 5వ సంవత్సరం 6వ సంవత్సరం ఆ టైం నుంచే సినిమాలు పిచ్చండి. ఓకే, అందుకే నేను బాగా చిన్న హై స్కూల్ టైం నుంచే, హై స్కూల్ 8th 9th టైం నుంచే సినిమా ఇండస్ట్రీకి వచ్చేయాలనుకునేవాడిని. ఓకే, అదే మా అన్నయ్య పూరి జగన్నాథ్ గారు ఇంకా అంత అంటే ఆయన అంత కలిసి చిన్నప్పుడు అంత కలిసి చదువుకునేది ఉండేది కదండి, ఆయనతో పాటు నేను సినిమాలు తీసుకెళ్లేవారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.